కాసేపు ఉంది, కొంచెం ఫోటో తీసి పెట్టమన్నాడు బిర్యానీ గారు. తీశాను. తీసిన కాసేపు నేను వర్క్ అయిపోయి నేను టీ తాగడానికి బజార్కి వెళ్ళాను. శ్రీనివాస పబ్లిక్ స్కూల్లో టౌన్ భాగం మధురమోహన్ అని అతను అకౌంటెంట్గా పనిచేస్తాడు. నాకు ఫోన్ చేసి నువ్వు ఎందుకు ఫోటో తీసి విలేకరికి పంపించామని అడిగాడండి. నేను తీరేదు. అతను వచ్చి నాకు ఒక ఫోన్ ఏముంది వీడియో తీసుకున్నా కొంచెం తీమన్నాడని చెప్పాను. అన్న తర్వాత కాదు, నువ్వు ముందు తీసి పంపించావు, నువ్వు సందులోకి వెళ్ళొస్తున్నావు కదా అన్నాడండి. మీ కుర్రోళ్ళు గోల గోలు కడుక్కుంటే నాకు ఫోన్ అయితే మాట్లాడుకొని వస్తున్నాను. వచ్చినాక వాళ్ళు వచ్చినాక నేను తీసాను, తీరేదని చెప్పలేదన్నా అని నీ ఇష్టం అని ఫోన్ పెట్టేశాను. మరి నేను మా అబ్బాయికి ఏం చెప్పించాడు, ఫుల్గా తాగొచ్చి రాత్రి నన్ను కొట్టాను నా కొడుకు గందరగోళకి వచ్చి, నువ్వు తీసేవాళ్ళు డబ్బు కలవాళ్ళు ఏదైనా చేస్తారంట, నీకెందుకు తీయాల్సి వచ్చింది నువ్వు ఫోటో అన్నాడు. విలేకరిని అడిగేది తీశాను, నాకు సంబంధం లేదని చెప్పాను. వాళ్ళు డబ్బు కలవాళ్ళు నీ మీద ఫుల్గా ఉందంట, ఏదైనా చేస్తారంట, నువ్వు పోతే నాకు దిక్కేవారు అని చెప్పి వాడు టీవీ పగలు కొట్టి ఫోన్ పగలు కొట్టి గందరగోళం రాత్రి 12 గొడవ అవుతుందండి. మరి వాళ్ళు ఏం చేస్తారో నాకు భయంగా ఉంది. యాజమాన్యం, స్కూల్ యాజమాన్యం, ఈ అబ్బాయి నాకు కొడుకు ముందు పంపించాడు, ఆ మీద పంపించాడు మదన్మోహన్ అని అబ్బాయి పంపించాడు. అతనే చెప్పి నేను చదువుతున్నారు. స్కూల్ యాజమాన్యం ఎదురొచ్చుగా నన్నే అడగలేదు. వాళ్ళు ఎదురొచ్చుగా నన్నేం అడగలేదు. ఇతను నాకు ఎందుకు ఫోన్ చేశాడు, మరి నేను అడుగుతాను ఫోన్ చేస్తే నా ఫోన్ కట్ చేసేటప్పుడు మా అన్న చూడండి నీకేం పని, వాళ్ళు ఏదైనా చేస్తే ఏమైపోతాను అని నన్ను ఎదుగుతారండి. వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది నా గురించి. మరి వాళ్ళు ఏం చేస్తారో మరి నన్ను, నాకు ప్రాణ భయం ఉంది. నాకేదన్నా జరిగితే స్కూల్ యాజమాన్యం మదన్మోహన్ అన్న పోయి బాధ్యుడు.